తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ స్థానానికి వీర మస్తానరావు గారు పోటీ చేస్తున్నారు. శాసనసభ స్థానానికి నేను పోటీ చేస్తున్నాను. మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తుకి మీ అందరి యొక్క ఓటు. శాంతియుతంగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని సంక్షేమం మరియు అభివృద్ది ఫలాలతో నింపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి మీరు ప్రత్యక్ష సాక్షులు. మీరే ఏ ప్రాంతం ఇప్పుడు ఈ ప్రాంతం పోతున్నాం చూడండి, సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్లు, అంతర్గత సిమెంట్ రోడ్లు, గ్రామానికి పోయే సిమెంట్ రోడ్లు ఈ 5 సంవత్సరాల ముందు లేవు. అవి మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఈ మురికి కాలువలు, ఏ ఊరికి పోయినా నేను మన కావిల్ రోడ్ రంగారావు గారితో చాలా ప్రాంతాలు తిరిగాం. ఎక్కడికి పోయినా 90% మా పనులు అయిపోయినాయి, ఏదో 5% ఉన్నాయి, 5 పొర ఉన్నాయి, అవి కూడా చేసింటే బాగుండేది అని అడిగేవాళ్లే, కానీ మాకు ఏ పని కాలేదని అన్నోడు లేడు. ఆ పరిస్థితుల్లో అభివృద్ది కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగనే అభివృద్ది మాత్రమే చేసి వదిలేశాడంటే అది కూడా కాదు. ఈ రాష్ట్రంలో 94 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి బతుకు ఉత్తమం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 94 లక్షల మంది అంటే అలేని రాష్ట్రంలో ఇన్ని చేసిన వ్యక్తిని మనం తిరిగి రుణం తీసుకునేదానికి ఆ ఒక్క ఓటు ఇవ్వని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దయచేసి మీరందరూ ఆ ఒక్క ఓటేసి మళ్ళా ఆ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఈ రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర ప్రజల యొక్క పురోగతికి చంద్రబాబు నాయుడు గారిని ఓట్లు వేసి బలపరచవలసిందిగా కోరుతున్నాను.